ఏపీలో లక్ష్మీ సెంటిఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3 వరకు సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. ఏప్రిల్ 3న తాము సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నిర్ణయం చెబుతామని స్పష్టం చేసింది హైకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో రేపు సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది యూనిట్. అయితే ఆఖరి నిమిషంలో ఏపీలో సినిమాను విడుదల కాకుండా ఆగిపోయింది. దీంతో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళాలని భావిస్తున్నారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత. కోర్టు వారు ఉటంకించినటువంటి చాలా తీర్పులు ఉటంకించాం, చెప్పాం. ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అందరికీ తెలుసు పద్మావతి కేసులో కూడా అక్కడ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ ప్రదర్శనలు ఆపమని పిలిచేసిన తర్వాత ఆ ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తర్వాత దాన్ని ఆపడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఒకవేళ దానివల్ల ఎవరికైనా నష్టం జరిగినా అవమానం జరిగినా వారికి ఇబ్బంది జరిగినా డిఫమేషన్ వేసుకోవాలా డ్యామేజెస్ వేసుకోవాలా 292 కింద కేసు పెట్టుకోవాలి. కానీ సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత దాన్ని అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి రాజ్యాంగబద్ధంగా కొన్ని విధులు సెన్సార్ బోర్డుకి ఇచ్చి వాళ్ళు రాజ్యాంగ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి అది ఆపడానికి లేదని సుప్రీంకోర్టు పద్మావతి కేసులో చాలా చాలా స్పష్టంగా చెప్పినా కూడా ఆ విధంగానే మా వాదనలో వినిపించడం జరిగింది. కానీ కోర్టు వారు మా వాదనలు పరిగణనలోకి తీసుకోనినటువంటి పరిస్థితి లేదు, తీసుకోలేదని చెప్పడం జరిగింది. నాకు చాలా స్పష్టంగా చెప్పింది నీ వాదనలు మేము ఒప్పుకోవటం లేదండి, ఖచ్చితంగా ఒప్పుకోవటం లేదండి, అది వేరే విషయం. ముఖ్యంగా ఇక్కడ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మా చాలా స్పష్టంగా చెప్పుంది జడ్జిమెంట్లు. ఇక్కడ రిట్టు కానీ పిల్లు కానీ వేసింది ఇక్కడ నష్టం జరిగే కుటుంబీకులు కానీ వారు థర్డ్ పార్టీస్ వారికి వ్యక్తిగతంగా రిట్ వేస్తే అది వారి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనటువంటి ఇబ్బంది జరిగినా నష్టం జరిగినా ప్రభుత్వ పరంగా అప్పుడు పిల్లేయాల్సిన రిట్టేయాల్సిన పరిస్థితి, లేదా పిల్లేస్తే ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడినటువంటి పిల్లేయాల్సి వస్తుంది. పిల్లనే ముసుగులో ఒక వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీకి కానీ వ్యక్తి కానీ వ్యక్తికి కానీ ఈ వ్యక్తిగత లబ్ధి చేకూర్చేదానికి పిలుసు వేయడానికి లేదని కూడా నేను చాలా స్పష్టంగా వాదనలు వినిపించడం జరిగింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 3 వరకు సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దాదాపు ఈ సినిమాకి సంబంధించి 4 గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలన్నీ విన్న తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా ఈ సినిమా పైన స్టే విధిస్తున్నట్టుగా హైకోర్టు చెప్పింది. అది కూడా వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ స్టే కొనసాగుతుంది. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకి లాయర్ల సమక్షంలో న్యాయవాదులు ఏపీ హైకోర్టులోనే సినిమా ప్రివ్యూ చూస్తారు. ప్రివ్యూ చూసిన తర్వాత ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు లేవనిచ్చిన అభ్యంతరాల ప్రకారం సినిమాలో కనుక ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ వారికి నష్టం చేకూరే విధంగా సినిమా కానీ ఉంటే ఆ సినిమా విడుదల పైన నిర్ణయం తీసుకుంటాము, లేదంటే కనుక యథావిధిగా ఆ సినిమా రిలీజ్కి అనుమతిస్తామని న్యాయమూర్తి చెప్పడం కూడా జరిగింది. దీంతో రేపు విడుదల కావాల్సిన సినిమా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నిలిచిపోయిందనే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏపీ హైకోర్టు జ్యురిడిక్షన్ అనేది ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే ఉంటుంది. పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా యథావిధిగా రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గత వారం ఇదే సినిమాకి సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి సినీ నిర్మాతలు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడానికి కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవు. కేవలం ఈ విధించిన స్టే అనేది ఆంధ్రప్రదేశ్ జ్యూరిడిక్షన్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మిగిలిన అంటే యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే అమెజాన్ లాంటి ఇతర మార్గాల ద్వారా ఒకవేళ సినిమా రిలీజ్ చేసినా కూడా దానిపైన రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రస్తుతం కోర్టు అనేది పెట్టలేదు. అలాంటి విషయాలు కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం సినిమా నిర్మాతకు సంబంధించిన న్యాయవాదులు కూడా మీడియాతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు లేవనెచ్చిన అంశం ఎలాంటి అభ్యంతరకరాలు లేకపోయినా కూడా కావాలనే పిటిషనర్లు దురుద్దేశపూర్వకంగా ఈ సినిమాను అడ్డుకున్నారు. దీని వెనక ఏపీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కుట్ర కూడా దాగి ఉంది. సినిమా రిలీజ్ అయితే కనుక
తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతాయన్న ఉద్దేశంతోనే కావాలని ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేయించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. సుప్రీంకోర్టులో సోమవారం నాడు దీనికి సంబంధించి పిటిషన్ ఫైల్ చేస్తామని ఆ తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. వరప్రసాద్ రైట్, థాంక్యూ అశోక్. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళాలని భావిస్తున్నారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సుప్రీం కోర్టుకు వెళ్ళాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది నిర్మాత, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సంబంధించి సినిమా సంబంధించి తెలంగాణలో అయితే తెలంగాణలో అభ్యంతరాలు చెప్తూ దీనికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దాఖలైన పిటిషన్ పైన ఇప్పటికే దీంట్లో పూర్తిగా ఆ వాద ప్రతిపాదనలు విన్న తర్వాత తెలంగాణలో తెలంగాణ హైకోర్టు స్పష్టంగా కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి తాము ఎలాంటి అర్థించకపోము, దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు ఉండపోవు, అయితే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దీన్ని మేము ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇక్కడ సినిమా విడుదల చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అటు హైకోర్టు తెలంగాణ వచ్చి పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికీ అటు ఏపీ హైకోర్టు దీనిపైన స్టే విధించింది. అయితే ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా ఏపీ హైకోర్టులో ఇటు నిర్మాత తరఫున న్యాయవాదులు కూడా ప్రస్తావన జరిగింది. అయితే అయినప్పుడు కూడా ఏపీ హైకోర్టు వచ్చే నెల 3వ తేదీన సినిమా చూసిన తర్వాతనే దీనిపైన ఏ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సినిమా సంబంధించి పూర్తి స్థాయిలో రిలీజింగ్ డేట్ ఇవ్వడం జరిగింది, సెన్సార్ వ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లో బుకింగ్స్ కూడా చేయడం జరిగింది. అయితే అన్ని వైపులు కూడా సినిమా విడుదలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనప్పుడు కూడా ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని చెప్పి కూడా అటు నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం అర్జెంట్ మోషన్, అయితే అత్యవసర పిటిషన్ ఒకటి రేపు సుప్రీంకోర్టులో దాఖలు చేసి దీనిపైన ఒక నిర్ణయం కావచ్చు, దీనిపైన కొన్ని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా అటు హైకోర్టు సుప్రీంకోర్టును కోరే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి రేపు పొద్దున ఉదయమే అర్జెంట్ మోషన్ అంటే అత్యవసర పిటిషన్ ని రేపు సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని చెప్పి ఇప్పటికే అటు న్యాయవాదులు వచ్చి పేర్కొని జరిగింది. అయితే రేపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి ఆదేశాలు వస్తాయి ఏంటి అన్న తర్వాతనే సినిమా విడుదల సంబంధించి పూర్తిగా అటు ఒక ఉత్కంఠ తెరలేస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ తెలంగాణలో అభ్యంతరం లేనప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో సినిమా విడుదల చేస్తారా లేదా అనే దాని మీద తాము ఇప్పుడే చెప్పలేమని చెప్పి కూడా నిర్మాతలు చెప్తున్నారు. సార్ రైట్, థ్యాంక్ యూ రమేష్.